అయితే ఏమ నా సినిమాలో నాకు నచ్చింది అంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ హనుమాన్ క్యారెక్టర్ సీతాదేవి క్యారెక్టర్ వీళ్ళ క్యారెక్టర్ పరంగా అయితే చాలా సాటిస్ఫాక్షన్ నాకు తెలిసి ఓం గారు నిజంగా చాలా బ్యాడ్గా తీసిన అన్న సినిమా ఒకటే మాట చెప్పాలి చాలా బ్యాడ్గా తీసిండు హీరో గారి పర్ఫార్మెన్స్ అయితే పిక్చర్ పిక్స్ బాగుంది ప్రభాస్ అన్న కటౌట్కి రాముడి గెటప్ చాలా బాగా సూట్ అయిపోయింది నాకు ఇంకా సినిమాలో నచ్చిందంటే విఎఫ్ఎక్స్ హైలైట్ ఓకే మూవీ రూమర్స్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి కదా ఇట్లా అదైతే క్లియర్ అన్న సినిమా అంత లేదు నిజంగా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు సినిమాలో మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన అంత అయితే ఏమి లేదు చాలా దారుణం సినిమా గురించి చెప్పాలంటే చాలా దారుణం ఒక డైలాగ్ కూడా కొన్ని డైలాగ్స్ కూడా అన్న ఇప్పుడు సీతాదేవి అంటే సీతాదేవి అని మాట్లాడటం లేదా అమ్మ దేవతగా అట్లా మనం పూజిస్తాం అలాంటిది అక్కడ లేదు ఇప్పుడు అన్నయ్య అన్నగారు అంటాం ఆడ అన్న అని పిలుస్తాడు ఈ డైలాగ్ కూడా కొన్ని నాన్ సింక్లో ఉన్నాయి బ్రదర్ అంటే సింక్ అంటే ఒక రాముని పాత్ర ఉన్నా కూడా లక్ష్మణ్ పాత్రలో ఉన్నా ఎవరి ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు తగ్గట్టుగా మాటలు అనేది కనెక్ట్ కాలే ఆడియన్స్ తీసుకోలేకపోతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది కదా కానీ సినిమా అయితే టోటల్గానే బాగా అన్న నాకు ఓన్లీ విఎఫ్ఎక్స్ కోసం మొత్తం డైరెక్షన్ దేవుళ్ళ గురించి కాబట్టి నేను ఏం మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే అంత మనం ప్రతి ఒక్కరిని పూజిస్తాం దేవుళ్ళ గురించి అంత తీసుకోవాలని అయితే అనుకోలేదు ఇంత బ్యాడ్గా సినిమా ఉంటుందని అయితే నేనైతే ప్రభాస్ అన్నకైతే ఒకటి క్లారిటీ అన్న సూపర్ అన్న ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇచ్చి పడేస్తావు రాముడి గెటప్లో మాత్రం హైలైట్ ఇక అందులో అయితే మాట్లాడే అవసరం లేదు ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ కూడా నాకు అందుకంటే యాక్టింగ్ పరంగా కానీ డైలాగ్ డెలివరీ కానీ ప్రభాస్ అన్న అని మాత్రం చెప్పుకోవచ్చు ఎందుకంటే రాముడి గెటప్లో ఎంత బాగా చేసినంటే ఇక అద్భుతం కానీ ఓం గారు చూపించడం బాగాలే చూపించే విధానం కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ నాన్ సింక్ ఇదంతా అది బాగాలే అన్న మెయిన్ ఏంటంటే ఏదైనా సినిమా చూడాలంటే ప్రభాస్ అన్న కోసం ఒకసారి చూడొచ్చు ఆ విఎఫ్ఎక్స్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు అంత మించి అయితే ఏం లేదు పంపర్ సూపర్ అంటే మూవీకి వచ్చే వాళ్ళకైతే ఒకటే క్లియర్ చెప్తున్నా ప్రభాస్ అన్నని రాముడి గెటప్లో చూడాలనుకుంటే రండి అలాగే విఎఫ్ఎక్స్ కోసం రండి అంతకు మించి అయితే ఏం లేదు క్లియర్ బ్రదర్